Hi friends, welcome back to my channel Chandu Cracking USA Vlogs. So, ప్రస్తుతం నేను వచ్చేసి క్లీవ్లాండ్ ఒహయోలో ఉన్నాను. ఇక్కడ ట్రక్ స్టాప్లో ఎక్కడైతే పార్క్ చేస్తామో అక్కడ ఉన్నాను. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అని కోరుకుంటున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో బ్యాక్ టు ద మీటింగ్. ప్రతి లోపల ఎలా ఉంటుంది, లోపల మేము ఎలా కుక్ చేసుకుంటాము, ఏమేమి కావాలి చూస్తాము. ఇది వచ్చేసి మాది లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇక్కడంతా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ నేను నడిపే బండికి అయితే గేర్ అనేది ఉండదు, ఆటోమేటిక్ గేర్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది ప్రస్తుతానికి న్యూట్రల్లో ఉంది. అండ్ నేను బండి నడిపేటప్పుడు ఇలా జస్ట్ మనం బ్రేక్ కాబట్టి తిప్పడము, జస్ట్ ఇలా తిప్పడము. అండ్ ఇది వచ్చేసి రివర్స్ చేసుకోనికి. ఈ ఎల్ అనేదేమో మనం లాంగ్ మనం హైవే మీద లాంగ్లో ఉన్నప్పుడు అది యూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను న్యూట్రల్లో పెట్టేసి, ఇది వచ్చేసి పార్కింగ్ బ్రేక్స్. నేను బండి ఎప్పుడైతే నడపడం అయిపోతుంది లేదన్నా ఇక్కడ నాపినప్పుడు కంపల్సరీ అనేది పార్కింగ్ బ్రేక్ అనేది వేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇది క్లాక్, అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఎన్ని గంటలు నడపాలి, మాకు ఎన్ని బ్రేక్ అనేది ఎన్ని అవర్స్ ఉంటుంది, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో కింద వచ్చేసి మనకి ఓన్లీ బ్రేక్ ఒకటే ఉంటుంది అండ్ యాక్సిలరేటర్, ఈ రెండే ఉంటాయి, ఇంకేమి ఉండదు. మనకి ఇండియాలో లాగా ఫస్ట్ ఇదైతే ముందు పార్ట్. సో నేను ఇక్కడ బండి పేపర్స్ కానీ అవి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ఏమన్నా సేఫ్టీ వేస్ట్ అంటే ఎప్పుడైనా నైట్ టైం హౌస్ డ్రైవర్ కంపెనీ కేసు కోట్లా అది పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని బండివి అంటే ఇవన్నీ ఇక్కడ పెట్టాను. ఇది వచ్చేసి ఇందులో స్క్రూ డ్రైవర్స్ కానీ ఏమైనా చిన్న చిన్నవి మనకి మరి ఎమర్జెన్సీకి అన్న చిన్న స్క్రూ డ్రైవర్ లాంటివి కావాలన్న ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి పైన అగరబత్తి, ఐ మీన్ నేను ప్రతి వారం కంపల్సరీ ఒకసారి బండి అంతా తుడుచుకొని పూజేది. ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు బాబాది పెట్టేస్తాను అండ్ అగరబత్తి ముట్టించినప్పుడు ఇందులో పెట్టేసుకుంటాను స్టాండ్లో. ఇది వచ్చేసి కూలింగ్ బ్యాగ్. ఇది ఎలా అంటే మనకి ఫ్రిడ్జ్ లాగా అనుకోండి, చిన్న మినీ ఫ్రిడ్జ్ లాగా. జస్ట్ మనం ఏం లేదు, దీనికి వెనకాల ఒక ఫ్యాన్ ఇలా వస్తుంది. అండ్ ప్లగ్ ఎలా అంటే దీనికి కార్లో మనం ఛార్జర్ పెట్టుకునేలాగా ఇలా ఇస్తారు, ఇది జస్ట్ పెట్టుకోవడమే. మనము ఇది ఓపెన్ చేసినప్పుడు ఏమిటంటే మనకి లోపల ఇక్కడ ఈ వైట్ ఉంది కదా, ఇక్కడ లోపల నుంచి మనకి కూలింగ్ అనేది ఇస్తుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఇందులో జ్యూస్ ఎప్పుడన్నా వాటర్ కొన్ని పచ్చిమిర్చి అవి చిన్న చిన్నవి పెట్టేస్తాను అందులో. ఇది వచ్చేసి ఇది కూడా అంటే ఇది ప్లగ్ పెట్టేది అని ఏం కాదు, బట్ ఏదన్నా కొంచెం మనము చల్లవి ఏమైనా ఐటమ్స్ అలాంటివి పెట్టినప్పుడు ఒక 10 గంటల కూలింగ్ అలానే వస్తుంది. కానీ ప్రస్తుతానికి ఈ బ్యాగ్ నేను వాడట్లేదు. సో అందులో నేను ఒక రైస్ బ్యాగ్ అందులో పెట్టేస్తాను, ఎందుకంటే నేను బండి నడిపేటప్పుడు నాకు కింద రైస్ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు అది కింద బియ్యం కింద పడిపోతున్నాను, అందులో పెట్టేస్తాను. అండ్ ఈ డబ్బా వచ్చేసి నేను మన ఇండియా వచ్చినప్పుడు అమ్మ మురుకులు అలాంటివి అన్నీ ప్యాకింగ్ చేయించింది. సో అవి ఎప్పుడన్నా తినాలనిపిస్తాడు, మధ్యలో నేను నడిపేటప్పుడు డ్రైవింగ్ చేస్తాడు తింటూ ఉంటాను. ఇది వచ్చేసి మన చెట్టు బండి దగ్గర మనకి ఐస్ అది థర్మాకోల్ బాక్స్ లో లాగా ఐస్ అనేది పెట్టుకున్నాను. సో అలానే నేను ఏం చేశానంటే ఇందులో వాటర్ బాటిల్స్ పెట్టేసి ప్రతి 2 రోజులకు ఒకసారి అలా ఈ వాటర్ పారబోసి ఏమైనా నాకు చల్లగా ఉండాలని చెప్పి ఐస్ వేసుకొని అలా ఉంచుతాను. సో అది అట్లా చల్లగా మనకి ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు వాటర్ అందులోంచి తీసుకొని తాగిస్తాను. వచ్చేసి ఈ వాటర్ నేను ఏదైనా కూరగాయలు కడుక్కోనికి అలా కొంచెం ట్యాప్ వాటర్ అనేది కొంచెం ఎక్స్ట్రాకి ఉండాలి, బండిలో ఎప్పుడైనా పనికి వస్తే అలా పెట్టుకుంటాను.
అండ్ ఇది వచ్చేసి తాగే వాటర్. ఇది కూడా రైస్ పెట్టినప్పుడు వాటికి వాడతాను. అండ్ ఇందులో ఇది వచ్చేసి బాస్మతి రైస్ ఎప్పుడన్నా బగార అన్నము ఏదైనా చేసుకోవాలి అనిపిస్తే అందుకే చిన్న బ్యాగ్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నూనె కంపల్సరీ. వంట చేసేటప్పుడు మనము ఎట్లా ఇంకా నూనె ఊరికే పైన నుంచి ఏం తీస్తాము కిందనే ఉంచుకుందామని చెప్పి నేను ఇక్కడ పెట్టేశాను. ఇది మొన్న నేను వాల్మార్ట్ పోయినప్పుడు తీసుకున్నాను. ఇది వచ్చేసి జ్యూసర్. ఏదన్నా మనము జ్యూస్ చేసుకోవాలంటే ఇది సేమ్ మిక్సీ టైప్ ఇలా వస్తుంది. లోపల చిన్న బ్లేడ్ వచ్చి ఇది జస్ట్ కింద ఇట్లా ఉంటుంది. జస్ట్ మా కరెక్ట్ చేసి ప్లేట్లో పెట్టడమే. అండ్ ఇదైతే ఇప్పటి వరకు వాడలేదు. ఇది వచ్చేసి కుక్కర్ టైప్. ఇక్కడ ఒకటి మనకి కనెక్షన్ లాగా ఒకటి వైర్ ఇస్తాడు, అది ఇక్కడ పెట్టేసి మనం ఒక ఎక్విప్మెంట్లో పెడితే ఇది సేమ్ కుక్కరే. అది ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ పెట్టేసి మనము ఇక్కడ టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలి. మనకి ఎంత హీట్ మీద ఉంది సరిపోతుందా అనేది మనం చూసుకోవాలి. ఇది పెట్టాక ఇక్కడ ఈ కనెక్షన్లో మనము ప్లగ్ పాయింట్ పెట్టేస్తాము. సో అది నేను ఇంకా ఇప్పటి వరకు అయితే వాడలేదు. నేను ఇప్పుడు వాడినప్పుడు నేను కుకింగ్ చేస్తాము చూపిస్తాము అని ఎట్లా వర్క్ చేస్తాము. ఇది వచ్చేసి మాకు కటన్ అనేది వస్తుంది. ఈ లోపల వచ్చేసి ఇది ఇది నా బెడ్ ఇక్కడే పడుకుంటాను నేను. అండ్ సూట్ కేసులో నా బట్టలు నాకు ఏమన్నా వేసుకోలేకి అలాంటివన్నీ నేను ఫోన్ చేసి అందులో పెట్టేసుకుంటాను. ఈ బెడ్షీట్ బ్లాంకెట్ నేను రెండు పెట్టుకున్నాను ఎందుకంటే చలికాలం ఇక్కడ మంచి పడుతుంటుంది. వచ్చేసి ఉతికిన బట్టలే కానీ నేను మడత పెట్టి ఇందులో పెట్టేసుకున్నాను. రోజు వేసుకుంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి వచ్చేసి ఈ చిన్న బట్టలు ఇలా కవర్లో పెట్టేస్తాను. వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ రెండు వారాలకి ఒకసారి అలా ఉతికేసుకుంటాను. ఇది వచ్చేసి నా స్నానంకి సబ్బు షాంపూస్ ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడికి వస్తే ఈ పైన ఇది అందరికి తెలిసి ఉండొచ్చు మురమరాలు అంటారు కొంతమంది, పొరుగులు అంటారు. ఇది ఎప్పుడన్నా తిందాంలే అని నేను ఇండియన్ స్టోర్ పోయినప్పుడు కొనుక్కున్నాను. ఇవి వచ్చేసి ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ తిని పడేయడమే, ఇంకా కడుక్కోవడము అవసరం లేదు అనుకుని అలా తీసుకున్నాను. ప్లేట్స్, ఇంకొన్ని బౌల్స్, ఇంకా ఇది వచ్చేసి ఇందులో కొన్ని పచ్చళ్ళు మీరు చూస్తుండొచ్చు, పచ్చళ్ళు ఇంకొంచెం ఏమైనా గ్రాసరీస్ అలాంటివన్నీ అందులో పెట్టాను. ఒక స్టీల్ ప్లేట్. ఈ కింద వచ్చేసి చిప్స్, ఇది వచ్చేసి మ్యాగీ, సాల్ట్, ఇంకో పచ్చడి, చిన్న ఏదన్నా తాలింపు వేసుకుని కొప్పండి, ఇవన్నీ గ్రోసరీ ఐటమ్స్, ఇవన్నీ ఇందులో లోపల ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది ఒక స్టవ్, చిన్న అంటే ఒక 1 బర్నర్ స్టవ్. దీని మీద కర్రీ చేసుకోనికి నేను మామూలుగా ఎప్పుడన్నా వాడతాను. నేను ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలనుకుంటే ఇది తీసుకొని ఇది జస్ట్ ప్లేట్లో పెట్టి వంట చేసుకోవడమే. మనకి అంటే మంటలాగా రాదు, జస్ట్ మనము బొగ్గు మీద కాలిస్తే ఇలా వస్తుంది అలా వేడి, కానీ తొందరగా అవుతుంది దాని మీద. సో ఇది కూర చేసుకోనికి గిన్నె, ఆ గిన్నె ప్యాన్ మీరు ఎలా అంటారో. సో అది ఇందులో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది పావు బాజీ బన్స్. మన దగ్గర పావు బాజీ అంటారు కదా, ఆ బన్స్ ఎప్పుడన్నా పావు బాజీ తినాలంటే చేసుకుందామని తెచ్చుకున్నాను. ఇక్కడ కొన్ని ఇంకొన్ని ఇది వచ్చేసి నిమ్మకాయ రసం బాటిల్. ఎప్పుడైనా పులిహోర కానీ ఎప్పుడైనా నిమ్మకాయ రసం ఇది వచ్చేసి కుకింగ్ వెనిగర్. మనము ఏదైనా వంటల్లో అప్పుడు వెనిగర్ అని వేసుకుంటాము. ఈ పైన వచ్చేసి మైక్రోవేవ్. ఈ మైక్రోవేవ్ నేను వాడక కొన్ని నెలల అవుతుంది, ఒక 2-3 నెలలు అవ్వచ్చు. అంటే అది ఏమవుతుందంటే ఎందుకు ఇక్కడ పెట్టానంటే నాకు కింద పెడితే కొంచెం ఇరుకవుతుందని నేను ఇక్కడ పైన పెట్టేస్తాను. ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు కిందకి దించి మంచం మీద పెట్టుకొని ప్లగ్ పాయింట్ పెడదాము. ఎందుకంటే ఇక్కడ దాకా నాకు వైర్ గుంజట్లేదు, ఇక్కడ కనెక్షన్ కూడా లేదు దానికి పెడదామంటే. సో అందుకని పైన పెట్టేస్తాను, ఎప్పుడన్నా అవసరం వచ్చినట్టు కిందకి తీసుకొని పెడదాంలే అని.
అండ్ దీనిపైన వచ్చేసి నేను జస్ట్ ఎగ్స్ పెట్టేశాను, కింద పెడితే ఎక్కడ పగిలిపోతాను, సో లోపలే ఇందులో పెట్టాను. ఇందులో వచ్చేసి ఇంకొన్ని నా వంట సామాను కానీ ఏమంటారు ఎండుమిర్చి కారం మసాలాలు అవన్నీ ఇందులో పెట్టేస్తాను ఈ బ్యాగ్లో. ఇది వచ్చేసి నేను ఏమైనా చెత్త పడేసుకోవాలి అనుకుంటే ఒక పెద్ద గార్బేజ్ కవర్ టైప్ అది అందులో పెట్టేసుకొని ఒకటేసారి కొంచెం ఎక్కువ చెత్త అయిపోయినాక ఒకటేసారి పడేయొచ్చునని పెట్టాను. ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఇది సిల్వర్ ఫాయిల్ మనం చూసుంటాము మామూలు రెస్టారెంట్లో ఆడ రోటీలకి వాటికి చేస్తాం. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఏదైనా కర్రీ వండుకున్నప్పుడు మనము మూత పెట్టకుండా ఇది పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇంకోటి ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది చాలా చిన్నది కానీ ఇందులో ఎక్కువ పట్టవు, అందుకని నేను ఆ బ్యాగ్ కొనాల్సి వచ్చింది. సో ఈ ప్రస్తుతానికి అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, హాట్ సాస్, రెండు మూడు చాక్లెట్లు అయి ఉన్నాయి. ఇంకా కూరగాయలు అవి తీసుకోవాలి. సో అందుకే కొంచెం ఏం లేకుండా ఎంప్టీ ఉంది. రైస్ కుక్కర్ వచ్చేసి ఇది, నేను ఆల్రెడీ రైస్ పెట్టేశాను ఇందాకనే అయ్యింది. సో కర్రీ ఒకటి చేసుకోవాలి. సో ప్రస్తుతానికి రైస్ అయిపోయింది, ఇందులోనే రైస్ చేసుకుంటాను. జస్ట్ నేను ప్లెగ్ అనేది ఇందులో పెట్టేసుకుంటాను. నాకు ఏం కావాలన్నా నేను కుకింగ్ చేయాలన్నా ఈ ప్లెగ్లో పెట్టేసుకున్నాను. ఇది వచ్చి ఇన్వర్టర్, మాకు బండి ఆగిపోయి ఉన్నా కూడా నాకు ఛార్జింగ్ అనేది అవుతుంది. బట్ నేను వంట చేయాలనుకుంటే కంపల్సరీ బండ్లు వస్తాయి, ఎందుకంటే నాకు ఇన్వర్టర్ ఛార్జింగ్ ఉండాలి, మనకి ఫోన్ ఛార్జింగ్ కానీ లైట్లు లోపల ఆడుకునే కానీ ఉండాలని చెప్పి నేను బండి ఆన్లోనే పెట్టి వంట చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలు హీటర్ కావాలి, ఎందుకంటే ఇక్కడ లోపల వేడి ఉండడానికి మేము ఇక్కడ హీటర్ వేసుకుంటాం కాబట్టి. బండి ఆన్లో లేకపోయినా మాకు ఇందులో నుంచి వేడిగా హీటర్ అనేది వస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ ఇప్పుడు నేను పడుకునేటప్పుడు ఈ ఫ్యాన్ మామూలు ఇలా తిప్పి పెడితే నాకు ఇక్కడ నుంచి ఏసీ అనేది వస్తుంది, మామూలుగా పడుకునేటప్పుడు ఏసీ అంతా ఇందులోంచి వస్తుంది. కానీ హీటర్ ఏం చేస్తామంటే మాకు స్నో పడినప్పుడు మేము ఆ కింద నుంచి ఆ హీటర్ ఆ ఫ్యాన్లో నుంచి వస్తుంది. ఎప్పుడైతే మేము ఇదంతా కట్టన్ వేసేస్తామో అది లోపలంతా మీకు మరీ చలి పెట్టకుండా కొంచెం వేడి ఉంచుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ బయట వచ్చేసి అదొక ఇక్కడ మేము పార్క్ చేసిన ట్రక్ స్టాప్లోనే అదొక టైర్ సర్వీస్ అండ్ రిపేర్ చేస్తారు. అందులో మనకి ఏమైనా రిపేర్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ చేయించుకోవచ్చు, అంతా కంపెనీ వాళ్ళు పే చేస్తారు. ఇంకా ఇవన్నీ ఇట్లా అందరూ ట్రక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్
షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.